నేను అమెరికా బండి మీద పోలేదు, షిప్ చేసిపోయినా ఫ్లైట్ లో బండి పంపించినా అని చెప్పేసి రీల్ చేసిండు. నాకు ఒకళ్ళు పంపించారు ఆ రీల్, ఒకసారి చూసినా ఇంకొకసారి చూసేసరికి ఆ రీల్ రావట్లేదు. లంచ్ చేసిండు వీడు అమ్మాయి. మరే మా ఎందుకు బ్లాక్ చేసినారా నీ కొత్త లంచ్? నీ టోపీ నీ కుదల నా టోపీ లేపి లంచ్. ఇగో ఈ ముచ్చటెరకేనా హైదరాబాద్ నుంచి అమెరికాకి పోరడు బైక్ మీద పోయినాడంట. ఆవిడ సరిగా ఎట్లా పోయినావురా? ఏ ఊకన్నా అవలాగాలు చేసిన బండి షిప్లో పోయింది, నేను ఫ్లైట్లో పోయినా. మరి 45 దేశాలు తిరిగినానంటివి, 2 సంవత్సరాలు కష్టపడినానంటివి, 50 దేశాలు దాటినానంటివి. ఏ ఊకన్నా ఈ స్మార్ట్స్ అన్ని అవలాగాలు చేసిన 5 లక్షల ఫాలోవర్లు వచ్చిండ్రే. ఇదిగో ఎట్లా పోయినానో చెప్తా వినరి నేను. ఇదిగో సైకిల్ మీద చాలామంది పోయినా అలాంటా అవలాగాలు అన్న స్మార్ట్స్ అన్ని షార్ట్ కట్. చెన్నై నుంచి మలేషియా షిప్పింగ్ చేసిన, నేను ఫ్లైట్లో పోయినా వెళ్ళి అక్కడ రౌండ్ కొట్టిన థాయిలాండ్, వియత్నాం, కంబోడియా. అక్కడ నుంచి మలేషియా నుంచి మళ్ళీ ఆస్ట్రేలియాకి షిప్పింగ్ చేసిన, నేను ఇంటికి వచ్చిన చెల్లి పెళ్ళి ఉందని 2 నెలలు చిల్లైన. తర్వాత మళ్ళీ అక్కడ ఆస్ట్రేలియాకి ఫ్లైట్లో పోయి ఆస్ట్రేలియా రైడ్ కొట్టిన. అక్కడ నుంచి సౌత్ అమెరికాకి బండిని మళ్ళీ షిప్పింగ్ చేసిన, నేను ఇంటికి వచ్చిన అన్నయ్య పెళ్ళి ఉందని 2 నెలలు చిల్లైన. మళ్ళీ అక్కడ నుంచి నేను సౌత్ అమెరికాకి ఫ్లైట్లో పోయినా, ఫ్లైట్లో పోయి కొలంబియా, బెలూవియా అవి దాటిన. అక్కడ నుంచి పనామని నుంచి కొలంబియాకి మళ్ళీ షిప్పింగ్ చేసిన, అక్కడ నుంచి అమెరికాలో ఎంటర్ అయినా. ఏ స్మార్ట్స్ అన్ని షార్ట్ కట్ అవరాస్ అన్ని ఇంత పాగలగాలని అవలాగాలి చేసినావు కదా, జనమేమి అనరారా? ఏ ఊకానా టెలిగ్రామ్లో ప్రతిరోజు 500 గివేవే ఇస్తా, అవలాగాలి పిచ్చోలు అవుతారే. ఇదిగో గివేవే ఇస్తానంటే ఐఫోన్ కుక్క లెక్క ఫాలో కొడుతురే అన్నా.